రెండో లిస్టులోను పేరు లేకపోవడంతో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి చెందారు. గంటా శ్రీనివాసరావు భీమిలి సీటు ఆశించారు, కానీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. తన అనుచరులతో గంటా శ్రీనివాసరావు రహస్యంగా సమావేశమయ్యారు. చర్చల అనంతరం గంటా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రెండో లిస్టులోను పేరు లేకపోవడంతో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి చెందారు. గంటా శ్రీనివాసరావు భీమిలి సీటు ఆశించారు, కానీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. తన అనుచరులతో గంటా శ్రీనివాసరావు రహస్యంగా సమావేశమయ్యారు. చర్చల అనంతరం గంటా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. ఎస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే రిషికొండలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అనుచరులతో రహస్య మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ రహస్య మీటింగ్కి భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టీడీపీ నేతలతో పాటు గంటా అనుచరులు కూడా వచ్చారు. భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా, లేకపోతే విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీకి దిగాలా, వారి యొక్క అభిప్రాయాలు పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావును పోటీ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశించింది. ఆదేశించినందుకు వెంటనే గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే కనుక అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, సమయం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తనకు భీమిలి టికెట్ కేటాయించాలని కూడా టీడీపీ అధిష్టానం అయితే కనుక కోరుతున్నారు. రెండో లిస్టులో కూడా గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడంతో కాస్త అసమానానికి గురైనట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. కొద్దిసేపటి క్రితమే ఒక రహస్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని నిమిషాల్లోనే రహస్య సమావేశం ముగుతుంది. గంటా శ్రీనివాసరావు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏంటి అసలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా, లేదంటే ఇతర వేరొక పార్టీలోకి జాయిన్ అవుతారా, లేదంటే భీమిలి నుంచి పోటీ చేయకుండా చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారా అనే అంశాలపై మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. థాంక్యూ చిట్టిబాబు ఫర్ ద అప్డేట్స్.